వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈస్ట్ కోస్ట్ అమల పదిలో చేరిన మరో అస్త్రం స్వచ్ఛతేహిలో ప్రతిష్టాత్మక అవార్డు కైవసం. రోజురోజుకు పెరిగిపోతున్న రోబరీలు, పోలీసుల అదుపులో దారిదోపిడీ దొంగలు. కాఫీ తోటల అడ్డాగా విశాఖ మన్యం, అంతర్జాతీయంగా ఎగుమతులు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపై అంతా అలుస. కేంద్ర పథకానికి రాష్ట్రంలో తూట్లంటూ మండిపడ్డ బీజేవైఎం అధ్యక్షుడు. తెరుచుకున్న జంతు ప్రదర్శనశాల, ఆనందంలో సందర్శకులు. స్వచ్ఛతేహిలో అత్యంత ప్రతిభ కనబరిచి ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే మరో ప్రతిష్టాత్మక అవార్డును ఇప్పుడు తన ఖాతాలో జమ చేసుకుంది. పలు రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గోవింద్ వల్లభ్పంత్ అవార్డు 2020ను సొంతం చేసుకుంది. 2008-2016 సంవత్సరాల్లో కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ అవార్డును దక్కించుకుంది. ఆదాయ సముపార్జన, వస్తు రవాణా, సమయ పాలన, ప్రయాణికులకు సదుపాయాల కల్పన, పట్టాల పునరుద్ధరణలో పురోగతి, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ అవార్డును ప్రకటించారు. నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి అక్కయ్యపాలెంలో మార్చి 23వ తేదీన జరిగిన దొంగతనం కేసును ఛేదించి ముద్దాయిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సురేష్ బాబు తెలిపారు. స్థానిక శివాలయం వీధిలో నివాసం ఉంటున్న ఈటి స్వాతి ఇంట్లో 3 తులాల బంగారపు పుస్తల తాడు, మొబైల్ ఫోన్ దొంగలించబడ్డాయని ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేసి స్థానిక నివాసి నాళం కృష్ణని ముద్దాయిగా గుర్తించి అతని నుంచి 3 తులాల పుస్తల తాడు రికవరీ చేశామన్నారు. కృష్ణని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అట్లాగే నాలుగో ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక దొంగతనం జరిగింది. ఇది 23వ నెల మార్చి నెలలో జరిగింది. అందులో ఈ అక్కయ్యపాలెంలో జరిగింది. రాత్రిపూట గుర్తు తెలియని దొంగలు కిటికీ ద్వారా తలుపు ఓపెన్ చేసి 3 తులాల బంగారం దొంగతనం చేసుకుని పుస్తల తాడు దొంగతనం చేసుకు వెళ్ళారు. దర్యాప్తు కాలంలో నిన్న ఈ ముద్దాయిలు ఇద్దరిని ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. నాలం కృష్ణ 24 ఇయర్స్ ఇతను. ఈయన ఆ రోజు దొంగతనం చేసినట్టుగా కన్ఫెస్ చేయడం జరిగింది. ఆయన దగ్గర 3 తులాల బంగారం రికవర్ చేశాం, వర్త్ ఆఫ్ 80,000. ఈ 3 ఒఫెన్సెస్తో పాటు నిన్న ఏరాడ బీచ్కి ఒక 7 కుర్రవాళ్ళు నిన్న 2 గంటలకి వీళ్ళంతా ఒకే కాలేజీలో చదువుకున్నారు. వాళ్ళందరూ కూడా పిక్నిక్ నిమిత్తం మన ఏరాడ బీచ్కి వెళ్ళారు. బీచ్కి వెళ్ళిన తర్వాత ఏరాడ మన ఎగ్రికోల్డ్ పక్కన పెట్టకుండా అనే ఒక చిన్న ఓ మెట్ట ఉంది. ఆ మెట్ట మీదకి అందరూ ఒక 3 కుర్రవాళ్ళు 7 వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సడన్గా ఈ హైటైడ్స్ మూలాన ఒక 15 మీటర్ల వాటర్ సీ వాటర్ అందులోకి రావటం జరిగింది. అది చూసుకున్న 4 ముందు బయటకు వచ్చారు, 3 మాత్రం అందులో ట్రాప్ అయిపోయారు. అది అక్కడ బందోబస్కి వెళ్ళిన న్యూపోర్ట్ ఎస్ఐ గారు ఆర్ శ్రీనివాస్ గారు వారి సిబ్బందితో పాటు తెలుసుకుని అక్కడే మనకి ఈ కమ్యూనిటీ గార్డ్స్ అని ఒక స్విమ్మర్స్ ఉన్నారు. ఆ స్విమ్మర్స్ సాయంతో నిన్న సాయంత్రం 7 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేశారు. చివరికి వాళ్ళకి 12:30 తర్వాత అందులోకి వెళ్ళడానికి ఒక 3 రెస్క్యూ 4 స్విమ్మర్స్ వాళ్ళు ప్రాణానికి తెగించి అవతలకి కొండ మీదకి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఈ 3 కే నవీన్ అండ్ 20 ఇయర్స్ కురోడ్ ఆరిలోవ. అట్లాగే భాష్ భాష్వరెడ్డి ఎస్వి
ఇతను 20 ఇయర్స్ బిసెట్ శ్రావణ్ చిన్ని కుమార్ ఇతను 20 ఇయర్స్ ఈయన డాబా గార్డెన్స్ వీళ్ళ ముగ్గురిని రెస్క్యూ చేసి తీసుకొచ్చారు రాత్రి 1 గంటకి వాళ్ళు ఎంతో ధైర్య సాహసాలతో వాళ్ళని రెస్క్యూ చేయడం గమనించిన సిపి గారు వాళ్ళందరికీ ఈ ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది కాఫీ తోటల అడ్డగా విశాఖ ఏజెన్సీ గుర్తింపు పొందింది కాఫీ రుచులకు పెట్టింది పేరుగా నిలిచింది మన్యమందాలను తిలకించేందుకు వెళ్లే ప్రకృతి ప్రేమికులు కాఫీ తోటల సందర్శనకు మక్కువ చూపుతున్నారు ఒక్కసారైనా అరకు కాఫీ రుచి చూడాల్సిందే అంటూ కాఫీ కేంద్రాల వైపు అడుగులు వేస్తున్న పర్యాటకులు ఇంటిల్లిపాది కాఫీ రుచులను ఆస్వాదించి ఫిదా అవుతున్నారు దీన్ని బట్టి అరకు కాఫీకి ఎంతటి క్రేజ్ ఉందో ఇట్టే అర్థమవుతోంది కాఫీ కాఫీ అంటుంటే ఉలకవు పలకవు ఏంటంట అంటూ ఓ సినీ కవి కలం నుంచి జాలువారిన ఈ పదాలు నేటి సగటు మనిషికి అచ్చుగుద్దినట్లు సరిపోతాయి మనిషి జీవితంలో కాఫీ ఓ భాగమైపోయింది దీంతో ఉదయం లేవగానే కప్పు కాఫీ సిప్ చేయకుంటే ఏదో వెలతి కాఫీ రుచులు చూసేందుకు జిల్లాలో ఏకంగా కాఫీ కేంద్రాలు వెలిసాయంటే వాటి ప్రత్యేకత వేరే చెప్పనక్కర్లేదు అరకు సమీప అనంతగిరిలో పండే కాఫీ గింజల నుంచి తయారు చేయడమే ఈ కాఫీ విశిష్టత అరకు ఏజెన్సీలో 1.5 లక్షల ఎకరాల్లో కాఫీ పంట సాగు చేస్తున్నారు ఏటా 4,500 టన్నుల కాఫీ గింజల ఉత్పత్తితో కాఫీ సాగులో విశాఖ జిల్లా దేశంలోనే ప్రత్యేకతను సొంతం చేసుకుంది అరకు కాఫీ పేరు అంతర్జాతీయంగా మారుమోగుతోంది రుచిలో ప్రత్యేకతే దీనికి కారణం విశాఖ ఏజెన్సీలో గిరిజనులు కొన్ని దశాబ్దాలుగా సంప్రదాయ విధానంలో కాఫీని పండిస్తున్నారు సహజ సిద్ధంగా సాగు చేస్తున్నారు ఇంత ప్రాధాన్యత ఉన్న అరకు కాఫీని నగరంలో కూడా విక్రయిస్తున్నారు వీటిని జీసీసీ ప్రోత్సాహంతో ఏర్పాటు చేశారు దీని ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతోంది కమ్మని రుచితో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న అరకు కాఫీ మరో అడుగు ముందుకేసి పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా అమ్ముడుపోతోంది కాఫీ ప్రియులు దీని రుచిని ఆస్వాదిస్తూ చక్కని అనుభూతి పొందుతున్నారు ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 88 మంది గిరిజనులు కాఫీ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కాఫీకి గిట్టుబట్టు ధర కావడం లేదు దానివలన ఈ కాఫీ రైతులందరూ కూడా నష్టపోతున్న పరిస్థితి వాస్తవంగా కాఫీ ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి ధర ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటిస్తుంది వచ్చిన నాయకులందరూ కూడాను ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ గిరిజనులకి ఏమొస్తుంది గిరిజనులు అంత కష్టపడి సాగు చేస్తున్నారు ఆ కాఫీని ఒక దశలో తీసుకువచ్చి ప్రభుత్వానికి ఈరోజు అందించే సందర్భాల్లో దళారులు చేతుల్లో మోసపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ మంది కాఫీ మీద ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి కాఫీ మిరియాలకి సంబంధించి ప్రభుత్వమే ప్రత్యేకంగా ఇక్కడ ఒక పరిశ్రమని పెట్టి ఉపాధి ఇవ్వవచ్చు ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కానీ ఆ రకంగా ఈరోజు గిరిజనుల మీద గిరిజనులు పండించే పంట మీద గిట్టుబాటు ధర కోసం కానీ కాఫీని ఒక మంచి ప్రాజెక్ట్ కింద పెట్టేదానికి కానీ ఈరోజు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో పండిస్తున్నటువంటి కాఫీకి గిట్టుబాటు ధర ప్రకటించాలి వాళ్ళకి ప్రోత్సాహక నిధులు ఇస్తున్నటువంటి ప్రోత్సాహక నిధులు కూడాను ఇచ్చిన పరిస్థితి కనిపించట్లేదు అందువలన రైతులు నిరుత్సాహం చెందుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క ప్రోత్సాహక నిధులు రావట్లేదు ఒక పక్క రైతులు దళారుల దగ్గర మోసపోతున్నటువంటి పరిస్థితి ఈ రకంగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ సుంకరమెట్ట నుంచి అనంతగిరి నుంచి కొయ్యూరు దాకా కాఫీ తోటలు మీరు అందల కాఫీ తోటలు చూస్తున్నారు కానీ దానికి అభివృద్ధి చేసే దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి అటువంటి తోటలన్నీ కూడాను అభివృద్ధి చేసి రైతులకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉపాధి ఇచ్చేదానికి కూడాను ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం ఇవి కాఫీ ప్లాంటేషన్ ఇవన్నీ మొత్తం కాఫీ చెట్లు ఇవి కాఫీ చెట్లు తర్వాత నవంబర్ డిసెంబర్ టైంకి ఇక కాఫీ పళ్ళు ఇలా తయారవుతాయి ఇలాగ ఫుల్గా పండిన తర్వాత ఈ కలర్లో వచ్చిన తర్వాత వీటిని మనం తెంపుకొని మిషన్లో వేసుకొని వీటిని కొంచెం బాగా చేసుకున్న తర్వాత ఇలాగ అవుతాయి కొంచెం వేపుకున్న తర్వాత వేపిన తర్వాత దీన్ని మిషన్లో వేసి పౌడర్ చేస్తే ఇలా పౌడర్ అవుద్దండి దీన్ని మనం కాఫీ తయారు చేసుకోవడమే కరోనా కదండి వ్యాపారం కొంచెం డల్గా ఉంది టూరిస్టులు లేరు జనాలు కూడా లేరు కదా దానివల్ల వ్యాపారం కొంచెం బాగలేదు అసలు కొంచెం కూడా మామూలు ఇప్పుడు వ్యాపారం బాగుండేదండి నవంబర్ డిసెంబర్
డిసెంబర్ జనవరి సీజన్ కదా, ఈ మూడు నెలల సీజన్లోను బాగుండేది. కరోనా వల్ల జనాలు రావట్లేదు, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. తీసుకొని తెచ్చుకొని చేసుకోవడం అన్నట్లు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది కానివ్వండి, మనకి వాళ్ళకి ఇచ్చినా సరే మన అమౌంట్లో అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏమి ఉండవు. ఏదో మనది మనమే తయారు చేసుకోవడం, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడం, అంతే. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10% రిజర్వేషన్లు రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం విధానాలను ఖండిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో టీడీపీ హయాంలోనూ ప్రస్తుతం వైసీపీ హయాంలోనూ అగ్రవర్ణ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు యువత పాల్గొన్నారు. ప్రతి వెంటనే అమలు చేయకపోతే దీన్ని ఉన్నటువంటి పేదలు 10% రిజర్వేషన్ వెంటనే బిల్లు ఆమోద ముద్ర వేయడం జరిగింది. రాజ్యసభ బిల్లు ఆమోదించడం జరిగింది. గౌరవ రాష్ట్రపతి గారు ఆ బిల్లు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం రాజ్యాంగంలో 103వ సవరణ కింద ఆర్టికల్ 15(6)(16)(6) కింద చట్టాన్ని తీసుకొని వచ్చిందో, ఎవరైతే అగ్రవర్ణాల్లో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యా ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో వారికి సంక్రమించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో ఈరోజు దేశం మొత్తం మీద చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క చట్టాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి ఎటువంటి అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితి. ఆ యొక్క కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థులకి, ఎంతోమంది యువతకి ఈరోజు అన్యాయం జరిగే పరిస్థితి. గత సంవత్సర కాలంగా జరుగుతున్న వివిధ రకాలైనటువంటి సెట్ ఎంట్రన్స్ పరీక్షలు కానీ అలాగే ఉద్యోగ అవకాశాల్లో కానీ ఈరోజు ఎంతోమంది యువత నష్టపోతున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ యొక్క నష్టాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని దశల వారీగా నిర్మించుకోవడం జరుగుతుంది. కోవిడ్ నేపథ్యంలో దాదాపు 8 నెలల పాటు మూతపడిన ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల మళ్లీ తెరుచుకుంది. ప్రభుత్వ మార్గదర్శకాలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సందర్శకులకు జూలోకి ప్రవేశాలు కల్పిస్తున్నారు. టికెట్ కేంద్రం వద్ద రద్దీని నియంత్రించేందుకు వైజాగ్ జూ వెబ్సైట్లో కూడా బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అధికారులు కల్పించారు. పిక్నిక్ స్పాట్గా ఎంతో ఆదరణ ఉన్న జూ పార్క్ తెరుచుకోవడం పట్ల సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మాది సాలూరు, నా పేరు నరేష్, విజయనగరం డిస్ట్రిక్ట్. ఈ లాక్డౌన్ సమయంలో అలాగే కోవిడ్ సమయంలో పిల్లలకు కానీ మాకు కానీ బయటకు రావడానికి అవకాశం లేదు. కానీ విశాఖపట్నంలో జూ ఈ రోజు నుంచి ఓపెన్ చేయడం వల్ల మేము అందరం కూడా జూకి రావడం జరిగింది. అది ఈ పిక్నిక్ సీజన్లో, కార్తీక మాసం సీజన్లో రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా ఈ లాక్డౌన్ టైంలో అంతా ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకి అంటే బయట ఎలా ఉందో అట్మాస్ఫియర్ కూడా చాలా వరకు మర్చిపోయారు. స్టడీస్లో కూడా చాలా పూర్ అయిపోయారు. కానీ ఈ కార్తీక మాసం వల్ల, ఈ పిక్నిక్ సీజన్ వల్ల కూడా బయటకు రావడం వల్ల వాళ్ళకి కూడా కొద్దిగా ఆహ్లాదకరంగా హ్యాపీగా ఉందని మేము అనుకుంటున్నాం అండి. పేరు సౌందర్య, ఇక్కడే మధురవాడలో ఉంటాం.
జూ కోసం ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నాం. ఈ రోజు తీసారని తెలిసిన వెంటనే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసిన రెట్టుగా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. లాస్ట్ సమ్ 7 to 8 months నుంచి లాక్డౌన్లో ఉండి ఉండి ఫుల్గా డిస్టర్బ్డ్గా అయ్యాం. ఈ నేచర్ ఇవన్నీ చూసి ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ప్రశాంతం. కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రదేశాలను సందర్శించగోరే భక్తులు సందర్శకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఇందుకోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను రూపొందించింది. ఈ నెల 22, 29 వచ్చే నెల 6, 13 తేదీల్లో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలను ఒక్కరోజులోనే దర్శించుకునేలా ప్యాకేజీని రూపొందించింది. అలాగే లంబసింగి, అరకు ప్రాంతాలు సందర్శించే పర్యాటకుల కోసం కూడా ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. నవంబర్లో 3 ఆదివారాలు, డిసెంబర్లో 2 ఆదివారాలు ఈ కార్తీక మాస సందర్భంగా పంచారామ పుణ్యక్షేత్రాలు దర్శించుటకు భక్తుల కోసం బస్సులు వేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే మంచి ఆదరణ వచ్చింది. ఒకేసారి 10-11 బస్సులు బయలుదేరి వెళ్ళి తిరిగి దర్శనం చేయించి వచ్చేవి. ఈ సంవత్సరం కూడా మేము కట్టడం జరిగింది. అయితే ప్రజల నుంచి కూడా స్పందన ఉంది కాబట్టి ఇక ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 బయలుదేరి భీమవరం వెళ్ళి అంటే అమరావతి పోతాయి. అమరావతిలో స్నానం చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారం అవన్నీ దర్శనం చూసుకొని సోమవారం రాత్రి ఎర్లీ అవర్స్లో అంటే మంగళవారం ఎర్లీ అవర్స్లో ఇక్కడ మనం వాళ్ళని దించడం జరుగుతుంది. ప్రయాణికులు ఎటువంటి సౌకర్యం లేకుండా వాళ్ళందరికీ అన్ని పుణ్యక్షేత్రాలు దగ్గరుండి దర్శనం చేయించే బాధ్యత మాది. ఆ విధంగా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం, ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. మరి లాస్ట్ 15 ఆదివారం కూడా అంటే ఎవరు మరి దీపావళి సందర్భంగా ఎవరు ఆసక్తి కనబడలేదు. వచ్చే ఆదివారం నుంచి అయితే ఆసక్తి కనబడాల్సిన మేమైతే ఆశిస్తున్నాము. ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఒక పుణ్య మాసం ఇది. ప్రతి హిందూ సాంప్రదాయాలతో విలువలతో బ్రతికే ప్రతి భక్తులకి ఇది ఈ కార్తీక మాసం చాలా పండుగ మాసం లాంటిది. ఈ పండుగ మాసంలో ఈ పంచరామాలని అనేవి దర్శించుకోవటానికి భక్తుల కోసం సౌకర్యార్థం ఏర్పాటు చేశాం. ప్రతి ఆదివారం నైట్ బయలుదేరి సోమవారం పంచారామాలన్నీ దర్శించుకుని మళ్ళీ సోమవారం నైట్కి వాళ్ళ యొక్క గమ్యస్థానాలను చేర్చడం అది మా యొక్క బాధ్యత. ధర్మంతో మేము మా బస్సులు ఏర్పాటు చేసాము. ప్రతి భక్తులు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఇష్ట దైవాలని ఈ 5 పుణ్యక్షేత్రం దర్శించుకుని వాళ్ళ పుణ్యం సంపాదించుకోవాలి. అలాగే మేము ఆర్టీసీ కూడా ఒక రకంగా ఆర్థిక సహాయం కూడా చేసినట్టు ఉంటుంది. ఆర్థికంగా కూడా ఆర్టీసీ బలపడతానికి అవకాశం ఉంది. బీసీ సామాజిక వర్గానికి సముచిత న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు 3 ఏళ్లు గడిచిన సందర్భంగా గత 10 రోజులుగా నిర్వహిస్తున్న ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు ముగింపు కార్యక్రమం శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ కె అనుష పట్నాయక్ మహంతి ఆధ్వర్యంలో బీచ్ రోడ్ పార్క్ హోటల్ కూడలలో దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహం వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వంశీ కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ బీసీల అభివృద్ధి కోసం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం హర్షదాయకమన్నారు. బీసీల అభ్యున్నతికి కార్పొరేషన్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. శిష్టకరణ సంఘం జిల్లా అధ్యక్షుడు మహంతి మాట్లాడుతూ మహానేత స్వర్గీయ వైఎస్ఆర్ శిష్టకరణాలను బీసీల్లో చేరిస్తే నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో జయతి శశిధర్, పల్లా దుర్గారావు, ఓం మొండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా 56 బీసీ కులాలకి చైర్పర్సన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్పర్సన్ గా నియమించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతా ఉంది. ఒక అద్భుతమైన పరిపాలన జగన్మోహన్ అందిస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన సాగుతుంది కాబట్టి
మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొంత అండగా ఉంటామని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజలతో నేడు అనే కార్యక్రమానికి జగనన్న 3 సంవత్సరాల కిందట చేసిన పాదయాత్రకు సంఘీభావంగా జగనన్నకి ఒక గిఫ్ట్గా ఈ రోజు ఈ ప్రోగ్రాం మొత్తం రాష్ట్రం అంతటా కులం మతం రాజకీయ పార్టీలు మా విద్వేషాలు ఏమి అన్నీ లేకుండా అతీతంగా ఈరోజు జగనన్నకి సంఘీభావం అతని పాదయాత్రకి సంఘీభావం అతని వెనకాతల మొత్తం అందరూ రాష్ట్రం అంతా ఉంది అతను చేసే పనులకి మాలాంటి స్త్రీలకి అలాగే ఒక పెద్ద పీట వేశారు బీసీలు అనేదానికి ఏమంటే వాళ్ళందరూ చేస్తామని చెప్పే నాయకులే కానీ చేసి చూపించే నాయకులు అంటే వారి సామాజిక వర్గానికే న్యాయం చేసే టైప్లో ఉన్నాయి కానీ పార్టీలన్నీ వాళ్ళ సామాజిక వర్గంతో పాటు మిగిలిన వాటిని కూడా న్యాయం చేసే వాళ్ళు ఎక్కడున్నారండి ఈరోజు ఆ బడుగు బలహీన వర్గాలని అలాగే కొంచెం బీసీల్లో ఉన్న వాటిలో ఉండే ఆర్థికంగా వెనకబడి ఉండే వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఉన్నాను అని చేయుత కల్పించే విధంగా మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం ప్రజలకు న్యాయంగా ఆర్థికంగా సామాజికంగా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా వెనుకబడినటువంటి వర్గాలు ఎన్నో ఉన్నాయి ఆ వర్గాలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి 56 కార్పొరేషన్ల కింద పెట్టి ప్రతి కార్పొరేషన్కి ఒక చైర్మన్ ఇచ్చి ఈ కార్పొరేషన్లో స్త్రీలకు ప్రాధాన్యత కలిగించి మీరు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మన జగనన్న గారికి ఇటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు మీరు అందరూ కూడా మేము అందరూ కూడా ఆదరిస్తాం అలాగే ఉత్తరాంధ్ర కూడా మంచి అవకాశాలు మీరు ఇచ్చారు ఉత్తరాంధ్ర రోజు ఈరోజు చెబుతున్నాను ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా జగనన్న గారు తప్పితే ఇంకొక జెండా ఎగిరే పరిస్థితి లేదు ఇంకొక మాట అనే పరిస్థితి లేదు కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర జనం అంతా కూడా అన్ని పార్టీలు ఒక్కసారి దుప్పటి దొలిపినట్టు దులిపేసి వైఎస్ఆర్ గుడ్చి ఆ ఫ్లాగ్ కింద రావాల్సిందే అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు. జగన్ ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ శ్రేణులు నగరంలో పాదయాత్రలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా 12వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అక్కరమాని రోష్ని వార్డు పరిధి 6లోవా టీఎస్ పాయింట్ కాలనీలో పాదయాత్ర చేపట్టారు. పార్టీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి జగన్ సర్కార్ అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన కొనసాగుతుందన్నారు. ఈరోజు నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే మేము మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా మరి వార్డుల పర్యటనకి వెళ్ళేటప్పుడు వార్డులో వస్తుంటే ఆ ప్రజలు మాకు నీరాజనాలు ఇచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం చూస్తుంటే మాకు ఆనంద పుష్పాలు వస్తున్నాయి. ఈరోజు వాళ్ళు వ్యక్తపరుస్తున్న ఆ సంతోషం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇటువంటి మాకు ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ళ 10 ఏళ్ళ కాదు 30 ఏళ్ళ అయినా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలమ్మా, మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాం అంటుంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తి నాయకత్వం నడవడం నిజంగా మేము గర్వపడుతున్నాము. మాకు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉన్నది. మరి ఈరోజు ఇంత చక్కగా ఇంతమంది చూడండి, ఇక్కడ భారీగా మహిళలు కానీ మరి వృద్ధులు కూడా ఉన్నారు. ఇందులో కూడా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కరోనాను కూడా పక్కన పెట్టి మర్చిపోయి మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేస్తామని చెప్పి వాళ్ళందరూ రావడం మాకు ఇంకా ఆనందంగా ఉన్నది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి ముఖ్యమంత్రి గారు మరి 10 కాలాలు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి చక్కగా కాపాడాలి. ఎందుకంటే ఈరోజు ఇంతమంది సంతోషానికి కారకులైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఎప్పుడు కూడా 5 ఏళ్ళ 10 ఏళ్ళ కాదు వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది. 30 ఏళ్ళ కాదు 40 ఏళ్ళైనా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని తప్పకుండా ఆ భగవంతుడు కూడా ఆశీస్సులు ఉంటాయని చెప్పి ప్రజల కోసం నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమాన్ని ఈరోజు మా అమ్మగారు మా పెద్దగారు స్టార్ట్ చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. జగన్ గారు మన కోసం చాలా చేశారండి. ఇలాంటి ముఖ్యమంత్రి ఎన్నడూ రారు రాబోరు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అంటే జనాల కోసం ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసే సంక్షేమ పథకాలు కానీ వాలంటీర్ విధానాలు కానీ డ్వాక్రా మహిళలకు కానీ అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తున్నందుకు నేను జగన్ గారికి రుణపడి ఉంటున్నాను. గాజువాకలో ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ స్మాల్ స్కేల్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వృత్తి శిక్షణ తరగతులను ఆ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు ప్రారంభించారు. సంస్థ ప్రతినిధి ముల్లెటి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నరసింహరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోడీ ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన పథకం ద్వారా దేశ యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. ఎంవీఆర్ ఎం వెంకట్రావు గారు మన గాజువాకలో
హెచ్డిఎఫ్సి బ్యాంక్ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్లో సుమారు ఇక్కడ ఒక 250 మంది వరకు స్టూడెంట్స్ ఉంటారు. అలాగే విశాఖపట్నం జిల్లాలో 18,000 మందికి ఈయన ట్రైనింగ్ ఇస్తున్నారంటే చాలా అభినందించాల్సిన విషయం. ముందుగా ఎం వెంకట్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన భారతదేశంలో ఎంతోమంది యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చెప్పారు వెంకట్రావు గారు, ఇది అక్షరసత్యం. టైలరింగ్ అయితే టీచర్స్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, మాస్టర్స్ కూడా. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు తెలిసిన విషయం ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్లుగా మీ ఊర్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా చెప్పండి. చాలామంది ఉద్యోగం లేక ఉపాధి లేక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చింది కాకుండా ఉపాధి అవకాశం కూడా కల్పిస్తున్నారు. అది చాలా అభినందించాల్సిన విషయం. మరి ఎం వెంకట్రావు గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మీలో కూడా ఒకరు ఎం వెంకట్రావు గారు తయారయ్యి మీ గ్రామంలో చెప్పారు కదా 25 మంది కంటే ఎక్కువ మంది ఉంటే మీరే కూడా ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు. దానికి స్టేట్ గవర్నమెంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. దానికి స్టైఫండ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడితే సెంట్రల్ గవర్నమెంటే మీకు స్టైఫండ్ ఇస్తుంది, సర్టిఫికేట్ కూడా వస్తుంది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 నేరాలకు సంబంధించిన కేసులను ఛేదించి ముద్దాయిలను అదుపులోకి తీసుకుని వారి నుంచి కొంత సొత్తు రికవరీ చేసినట్లు డీసీపీ సురేష్ బాబు తెలిపారు. స్థానికంగా నివాసం ఉంటున్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇంటిలో దొంగతనం చేసిన భాషాను, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్లో కాపర్ వైర్ దొంగతనం చేసిన కొయ్యా తాతారావు యువకిషోర్లను దోషులుగా గుర్తించి వారి నుంచి దొంగలించబడిన సొత్తు, సౌండ్ బాక్స్, గ్యాస్ సిలిండర్లు, కాపర్ వైర్ రికవరీ చేసినట్లు తెలిపారు. ఇరవై 3 తారీఖున గాజువాక ఎమ్మెల్యే, గాజువాకలో ధర్మశ్రీ ఎమ్మెల్యే గారు ఉంటున్నారు. ఆయన ఒక శుభకార్యం చేస్తూ ఉంటే ఆ శుభకార్యం రాత్రిపూట వారి ఇంటి వద్ద దొంగతనం జరిగింది. వారి పిఏ గారు రిపోర్ట్ మీదకి ఒక దొంగతనం కేసు రిజిస్టర్ చేశాం. అందులో ఈరోజు 2 ముద్దాయిలను అరెస్ట్ చేశాం. పెండ్రా చిన్న అమ్ములు ఎలియాస్ భాష, ఎలియాస్ చిన్న 35 ఇయర్స్, ఇతను గాజువాకలో ఉంటారు. ఈయన మీద ఎర్లియర్ 3 స్క్రాప్ కేసెస్ ఉన్నాయి. అలాగే ఒక జూనల్ వీరికి అసిస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి సౌండ్ బాక్సెస్, రైస్ బ్యాగ్స్, అట్లాగే సిలిండర్స్ వీటిని వర్త్ ఆఫ్ 4,000 రికవర్ చేశాం. వీళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అట్లాగే గాజువాకలోనే మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంది. అందులో లాస్ట్ 3 తారీఖు నాడు 40 కేజీల కాపర్ వైరు దొంగిలించబడింది. దాని మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసాం. అప్పుడు అందులో దర్యాప్తులో భాగంగా నిన్న వీరిలో 2 ముద్దాలను అరెస్ట్ చేశాం. అందులో కొయ్యా తాతారావు 42 సంవత్సరాలు, గొండపు యువకిషోర్ ఈయనకి 31 ఇయర్స్, వీళ్ళిద్దరూ కూడా ఈ కాపర్ వైర్ని దొంగతనం చేశారు. వారి దగ్గర నుంచి 26 కేజీల కాపర్ వైర్ రికవర్ చేయడం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ మలేరియా విభాగం ఉద్యోగులు జీవీఎంసీ గాంధీ పార్క్లో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 13వ రోజు దీక్షలో మలేరియా విభాగం ఉద్యోగుల సంఘం ప్రతినిధి నీరజ మాట్లాడారు. క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తూ మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్న ఉద్యోగులను తొలగించడం దారుణమన్నారు. వెంటనే బకాయి జీతాలను చెల్లించాలని, విధుల నుంచి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము మలేరియాలోని 2016 నుంచి వర్క్ చేస్తున్నామండి.
అప్పటి నుంచి పనిచేస్తున్న మహిళలందరూ పనికొచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి మహిళలు పనిచేయరని చెప్పేసి అంటున్నారు. మేము 450 మంది కార్మికులు అండి. 450 మందిలో 150 మందికి ఉద్యోగాలు తీసుకుంటాను అంటున్నారు. అంటే మా ముందు ఒక దుమ్మేసి మీరు పోట్లాడుకోండి అని అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది మాకు అర్థం కావటం లేదు. నిన్న మేమందరం కూడా ఏడీసీ గారి దగ్గరికి వెళ్తే సీనియారిటీ వైజ్గానే తీసుకుంటామన్నారు. మహిళలు వేరే పురుషులు వేరే అని చెప్పలేదు ఏమీని. బయాలజిస్ట్ గారి దగ్గరికి వెళ్ళాము. అతను మహిళలు అంటూ వద్దు అని చెప్పేసి అని ప్రత్యేకించి చెప్పారు. అయితే మహిళలు పీడీపీ వర్క్ మాత్రమే చేయగలరు, డాబాలకి ఇవన్నీ చేయగలరు, కానీ పంపులై పట్టుకొని వెళ్ళలేరని అన్నారు. ఇప్పుడు 150 మందిని కొత్త వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు మా దగ్గర జరిగిన సన్నివేశం ఏంటంటే జోన్ 3లోని ఒక 9 మంది కొత్త వాళ్ళని తీసుకున్నారు. కొత్త వాళ్ళు కూడా పీడీపీ వర్కే చేశారండి. వాళ్ళు ఎవరు ఇవేం పట్టుకోలేదని మమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారా? లేడీస్ దేనికంటే తక్కువ చేశారు, దేనికంటే తక్కువగా ఉన్నారు. మేము కూడా 4 నెలల 14 రోజులు జీతాలు గవర్నమెంట్ వర్క్ వదిలేసామండి. గవర్నమెంట్ వర్క్ దగ్గర అక్కడే ఉండిపోయింది. ఇంతవరకు మాకు కూడా జీతాలు ఏమి ఇవ్వలేదు. అయినా సరే సంవత్సరం పాటు అయిపోతున్నా కరోనా టైంలో అడుక్కోవడం కూడా అవ్వకుండా మేము బాధపడడమే తప్పు అయిపోయిందండి. గవర్నమెంట్ మీదకి వచ్చి అధికారులు ఎవరిని గట్టిగా నిలదీయపోవడం తప్పు అయిపోయిందా? మీరందరూ ఏం చేస్తున్నారో మాకేం అర్థం కావట్లేదు. చాలా మంది అన్నారు విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళండి న్యాయం జరుగుతుంది అంటున్నారు. అతనికి కూడా తెలియజేయడం జరిగింది. అమర్ గారి దగ్గరికి వెళ్ళమన్నారు, అతనికి కూడా తెలియజేయడం జరిగింది. నగరంలో రోజురోజుకి దారిదోపిడీలు పెరిగిపోతున్నాయి. పిఎంపాలెం స్టేషన్ పరిధిలో మధురవాడ ప్రాంతంలో జరిగిన దారిదోపిడీ మరొకముందే విశాఖ నగర నడిబొడ్డున రౌడీ షీటర్లు దారిదోపిడీకి పాల్పడ్డారు. సిపి సమావేశ మందిరంలో డీసీపీ సురేష్ బాబు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్పై ప్రయాణం చేస్తున్న గణగళ్ల శివాజీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదు రావడంతో దర్యాప్తు ప్రారంభించామన్నారు. వన్ టౌన్ ప్రాంతానికి చెందిన వాసుపల్లి చిన్న, దీపల్లి సాయికిట్టు, ముబ్బల సాయివంశీ, పిల్లల లక్ష్మీ వరప్రసాద్లను దోషులుగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. వీరి నుంచి ఒక మొబైల్ ఫోన్ రికవరీ చేసినట్లు తెలిపారు. త్వరితగతిన కేసును ఛేదించిన రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించారు. ఈ మీడియా సమావేశంలో ఏడీసీపీ వేణుగోపాల్ నాయుడు, ఏసీపీ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజు 15/11/20 తారీఖు సాయంత్రం 20 గంటలకి అంటే 8 గంటలకి గణగళ్ళ శివాజీ అనే అతను మన తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా తన స్నేహితులతో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు. అదే సమయంలో ఒక 4 మనకి రౌడీ షీటర్స్ వాళ్ళు కూడా బండి మీద వెళుతూ ఈ శివాజీని ఆపి ఆయన్ని కొట్టి ఆయన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని, రోల్ గోల్డ్ చైన్ని అపహరించడం జరిగింది. ఇది ఆయన రిపోర్ట్ మీద ఒక రోబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తు కాలం ముందు మన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇది రిజిస్టర్ చేశారు. 2 టౌన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు, అప్పటి ఇన్ఛార్జి మన అవతారం గారు, వారి ఎస్ఐ గారైన భాస్కర్ రావు మరియు వారి సిబ్బంది దర్యాప్తు చేసి ఒక 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 4 కూడా వాసుపల్లి చిన్న, ఎలియాస్ ఎలకడం, ఈయన రౌడీ షీట్ హోల్డరు ఆఫ్ వన్ టౌన్ అండ్ అలాగే డీసీ షీట్ హోల్డర్ కూడా ఆయన. తర్వాత దీపల్లి సాయి కీర్తి, ఎలియాస్ సాయి కిట్టు అనే అతను, అలాగే షీటరు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మొగుల సాయివంశీ అనే అతను వాళ్ళు ఫాలో అయ్యారు. పిల్లల లక్ష్మీ వరప్రసాద్ ఇతను కూడా డెకరేటివ్ కేసులో ముద్దాయి. వీళ్ళందరినీ ఇవాళ ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ యొక్క మొబైల్ ఫోను రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కస్టడీకి పంపించాం. వాళ్ళకి ఒక 15 డేస్ రిమాండ్కి మేజిస్ట్రేట్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది.
రైల్వే న్యూ కాలనీలో లక్ష్మీ గణేష్ వర్తక సంఘం ఆధ్వర్యంలో క్షేమకాళి పంచతంత్ర మహోత్సవములు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కాళీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు తాతాజీ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీపావళి నుంచి నాగుల చవితి వరకు 5 రోజుల పాటు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లక్ష్మీ గణేష్ రైల్వే న్యూ కాలనీ వర్తక సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు శ్రీ క్షేమకాళి మాత పూజా ఉత్సవాలు గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఇది 11వ సంవత్సరం. మా వ్యాపారస్తులందరం ఇందులో చాలామంది పశ్చిమ బెంగాల్ వాస్తవ్యులు, కర్పూర్ వాస్తవ్యులు ఉన్నారు. వారు ఈ పూజా కార్యక్రమాన్ని మాకు వివరించి ఈ క్షేమకాళి మాత పూజా కార్యక్రమం చేస్తే అందరికీ శుభం జరుగుతుంది, మన వ్యాపారాలు బాగుంటాయి, మన పిల్ల పాపలతో బాగుంటామని వారు ఈ తెలియజేస్తే శాంపిల్గా మొదటి 10 సంవత్సరాల క్రితం ప్రారంభించండి ఈ కార్యక్రమాన్ని. అయితే అందరికీ ఈ క్షేమకాళి తల్లి వల్ల అంతా మంచి జరుగుతుంది, చెడు జరగలేదని మా అందరికీ విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామండి. 10 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేస్తాం. ఇది 11వ సంవత్సరం. అలాగే ఇంతటి కరోనా విపత్తు సమయంలో కూడా మా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరు ఎలాంటి బారిన పడకుండా, అమ్మవారి బారిన పడకుండా చక్కగా అమ్మ మమ్మల్ని కాచి కాపాడుతూ వ్యాపారాలు దినదిన అభివృద్ధి చెంది మేమంతా సుఖశాంతులతో ఆనందంగా ఉన్నామండి. అందువల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈస్ట్ కోస్ట్ అమలపదిలో చేరిన మరో అస్త్రం, స్వచ్ఛతేహీలో ప్రతిష్టాత్మక అవార్డు కైవసం. రోజురోజుకు పెరిగిపోతున్న రోబరీలు, పోలీసుల అదుపులో దారిదోపిడీ దొంగలు. కాఫీ తోటల అడ్డాగా విశాఖ మన్యం, అంతర్జాతీయంగా ఎగుమతులు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపై అంతా అలుస, కేంద్ర పథకానికి రాష్ట్రంలో తూట్లంటూ మండిపడ్డ బీజేవైఎం అధ్యక్షుడు. తెరుచుకున్న జంతు ప్రదర్శనశాల, ఆనందంలో సందర్శకులు. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.